వైసీపీ నాయకులు వారి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని కానీ నిర్వీర్యం చేయాలని కానీ అలాంటి ఆలోచనలు లేవు. కానీ మా పార్టీ ప్రోగ్రామ్స్ ఎలా నడపాలో వైసీపీకి సంబంధం ఏంటిది? మేము చెప్తున్నామా మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీరు ఎలా నడపాలని? మేము ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు మీకు మేము సమాధానం చెప్పేది, వైసీపీ వాళ్ళకి మేము సమాధానం చెప్పేది. ఒక నాయకుడు ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం కానీ దాని లక్షణం కానీ వెళ్ళి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి వెళ్ళి చేయుతనివ్వడం, వారి సమస్యను వింటాం, కుదిరితే పరిష్కారాన్ని అందించడం, లేదంటే ఏ శాఖలు ఇబ్బందులు ఉన్నాయో ఆ శాఖలకి డైరెక్ట్ చేయడం, సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం, మీడియా దృష్టికి తీసుకురావడం, ఇది జనవాణి యొక్క ముఖ్య ఉద్దేశం. జనవాణి అంటే జనం తాలూకు గొంతుని. అలాంటి జనం తాలూకు గొంతుని నొక్కేస్తారంటే ఎట్లా మీరు వైసీపీ వాళ్ళు? జనవాణి కార్యక్రమం సంబంధించి మీరు లాస్ట్ ఇది ఒక 5వ కార్యక్రమం అది. ఇప్పుడు దాకా ఏ రోజు మాకు ఇబ్బంది రాలేదు. ఈరోజు దాకా ఏ ఏ ప్రాంతాల పోలీసులు ముందుగానే ముందస్తుగా చెప్పాము, పిఎస్సీ చైర్మన్ గారు ముందుగానే అప్లై చేస్తారు. ఎక్కడ మా వాళ్ళకి చాలా పద్ధతిగా చెప్తాం, పద్ధతిగా మెలుగుతాం, పద్ధతిగా మసులుకుంటాం, సమస్యలు వింటాం. ఉభయ సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులుండి 151 మంది ఎమ్మెల్యేలుండి ఎంతసేపు బూతులు పంచాంగం, బూతులు పురాణం తప్ప సమస్యలకు పరిష్కారం లేదు. సో ఇలాంటి సమస్యలు చెప్పుకోవడానికి నిజంగా ప్రభుత్వమే గనుక ఈ సమస్యల్ని పరిష్కరిస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? సో మేము వెళ్ళి ప్రతి చోట మాకు వచ్చిన సమస్యలు ఇవి, మాకు పెన్షన్లు రావట్లేదు, మాకు వికలాంగ దివ్యాంగుల సమస్యలు ఉన్నాయి, లేదంటే కూర్చోబెట్టి భూ నిర్వాసితుల సమస్యలు, మహిళలు, విద్యార్థులు, పోటీ పెట్టుకోవడానికో ఇది లేదు. పోటీ ఎప్పుడు పెట్టుకుంటాం? ఎన్నికల టైంలో పోటీ పెట్టుకుంటాం. ఇప్పుడు మేము మాట్లాడేది సమస్యల మీద మాట్లాడదాం. 3 రాజధానుల గురించి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళు చెప్తా ఉంటే దాన్ని చెప్పబోయే ముందు కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన కుటుంబం నుంచి వచ్చిన వాడు నేను, మా నాన్నగారు. సో అందుకే నాకు పోలీస్ శాఖ మీద చాలా ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన అభిమానం ఉంది. వీటన్నిటికంటే మించి పోలీసు ప్రభుత్వం తాలూకు ఉపాంగమే, వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్పేది రాజకీయ శక్తి, వాళ్ళు పొలిటికల్ లీడర్షిప్, స్టేట్ పొలిటికల్ లీడర్షిప్. ఈ వైసీపీ నాయకుడు ఎలాంటి వాడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదనుకున్న అన్న వ్యక్తి, ఆ వ్యక్తి కింద పనిచేస్తున్నారు ఈ పోలీస్ శాఖ. మీ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి, పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రప్రదమైన స్థానంలో ఉంది గంజాయి సాగులో అని చెప్పి ఎక్స్పోర్ట్లో గంజాయి దొంగలను వదిలేయండి, వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేయండి. సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి. నా మనసులో కూడా అమరావతి రాజధాని ఇవన్నీ 3 రాజధానులు అసలు ఉద్దేశం లేదు మాకు ఈ పర్యటనలో. మేము వచ్చిందల్లా మా పార్టీ తాలూకు నాయకులతోటి మా కార్యక్రమాలు చేసుకోవడానికి, జనమేణ చేసుకోవడానికి వచ్చాం. మీరు చెప్పే వికేంద్రీకరణ, ఒక సబ్ ప్లాన్ ఫండ్స్ రిలీజ్ చేయాల, ఈ నిర్ణయాలను తీసుకుంది ఎవరు? ఒక్క వ్యక్తి. అది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. వీళ్ళు డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడతారు, వెళ్ళకూడదు, వెళ్ళాలా వద్దు అనేది ఒక్క వ్యక్తి నిర్ణయిస్తాడు, ఆపేశాడు. ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి. అక్కడ మళ్ళీ అధికారం కేంద్రీకృతం కావాలి.